వచ్చేవేమో చెప్పలేము వచ్చేవేమో ఎందుకంటే నేను ఒక చెప్తున్నా నాకు 2 కోట్లు రాకపోతే 10 కోట్లు రాని అది నా స్వార్థం కోసం నేను ఉపయోగించుకోను నాలాగా నిరుద్యోగంలో ఉండి ఎంత మంది ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళ చదువు కోసం అవ్వనివ్వండి కొంతమంది ఎగ్జామ్ కొల్లాపూర్లో ఒక అమ్మాయికి హెల్త్ చూయించుకోవడానికి డబ్బు లేక తన ప్రాణాలు వదులుకున్నది సో అలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ నాకు వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని నా సొంత ఖర్చులకు కాకుండా వాళ్ళ కోసం నేను ఉపయోగిస్తాను ఇది మాత్రం హైలైట్ చేసుకొని చేయండి అన్న ఎందుకంటే నా మనసులో ఉన్నది అంటారు అది చాలా అబద్ధం అన్న 6 కోట్లు వచ్చేనే చెప్తారు 1 కోటి 2 అన్న అడిగాడు నాది అసలు ఒక వారం రోజులు అయితుందేమో ఇక్కడ చాలా మంది ఫోన్ పే గూగుల్ పే అకౌంట్ పని చేయకుండా చేసిరు ఇంకా వాట్సాప్ లో నా వీడియో షేర్ చేస్తున్నాను బ్యాన్ కూడా చేశారు నేను ఆల్రెడీ విత్ ప్రూఫ్స్ తో సహా నేను చూయించినా నా ఫోన్ పేది కూడా నిన్న నైట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీడియోలు తీసుకున్న ప్రతి ఒక్కరికి చూయించినా నా అకౌంట్లు పని చేయకుండా చేసిరు ఒకసారి ఆలోచించుకోండి అన్న నాకు అన్ని కోట్లు ఎందుకు నేను చూయిస్తా నాకు ఏసీఆర్ అమౌంట్ ఫెయిల్డ్ ఫెయిల్డ్ అని ఉన్నాయి ఫెయిల్డ్ అనే ఉన్నాయి నాది అసలు అది ఓపెన్ అవ్వట్లేదు ఫోన్ పే అనేది ఓపెన్ అవ్వట్లేదు 2 కోట్లు వేయడానికి వస్తే ఒక మాట చెప్పండి అన్న నాకు ఇలాంటి రూమర్స్ నమ్మకండి అన్న ఫస్ట్ ఒకవేళ వచ్చినా సరే వస్తే ఏమో చెప్పలేము రేపు రేపు వచ్చినా కానీ నా స్వార్థం కోసం నేను ఉపయోగించుకోను నా లాంటి కష్టాల్లో ఉండి చదువుకోవాలనుకున్న అమ్మాయిలు కానీ కొంతమంది పేదవాళ్ళు హెల్త్ ఇష్యూస్ ఉన్న దెబ్బతగిలో ఒక అన్నకు ఏది ఏ ఊరు ఉంది అక్కడ కార్పంలో దాడిన తర్వాత ఏదో విలేజ్ ఉంది చిన్న కొత్తపల్లిలో అక్కడ కాలుకు దెబ్బ తగిలిందంటే తనకు చూయించుకోవడానికి లేక ఏమన్నా కానీ ఇంక ఇక్కడే ఉంటాం దేవుడా మాకు ఏ దిక్కు లేదనుకుంటారు అలాంటి వాళ్ళకి ఆ డబ్బును నేను ఖర్చు పెడతాను అట్లయితే ఇక్కడ ఇప్పుడు ప్రధాన ఎన్నికల పార్టీ అభ్యర్థులు సమానంగా చూస్తే మేము ప్రచారం చూస్తుంటాను దాదాపు 10 కార్లు 20 వెహికల్తో మీరు ఏదైతే ముందర పోతుర్రో ప్రధాన పార్టీల అభ్యర్థులకి దీటుగా మీరు వెళ్తున్నారు వీటన్నిటి ఖర్చులు అనేది డబ్బులు ఎట్లా తీసుకొస్తున్నారు నేను ఒక్క రూపాయి కదా ఒక్క పైస కూడా వేయలేదు వాళ్ళు నా మీద అభిమానంతో కార్లు వేసుకొని తిరుగుతున్నారు కావాలంటే వాళ్ళతోనూ కూడా బయటలో తీసుకొని వాళ్ళే చెప్తారు థ్యాంక్ యూ ఇంకొక విషయం ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ జాబ్ కదా అన్నది సాఫ్ట్వేర్ జాబ్ అన్న అన్నది నేను ఒక మంచి పని చేసినా అని నన్ను అప్రిషియేట్ చేద్దామని చెప్పేసి హైదరాబాద్ నుంచి వచ్చాడు నాతోనికి వచ్చినందుకు వీడియోలో అలా కనిపించింది అంటే ఎక్కడో అన్న జాబ్ తీసేశారన్న అంటే నాకు సపోర్ట్ చేసి అంత ఎందుకన్నా అసలు అంటే నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తారో అట్లాంటిది ఒక ఉద్యోగి యొక్క ఉద్యోగం పోయింది అసలు ఎందుకు అట్లాంటి చిన్న చిన్నవి చేస్తారు పాప మా అన్నది ఆ అన్న పైన ఫ్యామిలీ డిపెండ్ అయ్యింది నేను ఒక నిరుద్యోగిని ఒక అమ్మాయిని ఉండి ఇంత ధైర్యం చేసింది నిజంగా మీకు నన్ను మెచ్చుకోవడానికి అని వచ్చాడు నేను అన్న ఒకరోజు ఉండిపో అన్న నాకు ధైర్యంగా అనిపిస్తుంది అని ఒక మాట చెప్తే ఉన్నాడు అన్న నిన్న వెళ్ళిపోయాడు నేను అక్కడికి డ్యూటీ ఉందిరా నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోగానే అక్కడికి వెళ్ళగానే నీకు జాబ్ తీసేసిన వెళ్ళిపో అని చెప్పారంట తిరిగి వెళ్ళిపోండి అని చెప్పారంట తీసేస్తురంట ప్రచారంలోకి వెళ్ళిరని తీసేసిన అంటే నాకు ఒకటి అర్థం కాదు ఒకటి స్వేచ్ఛ ఉందబ్బా మనకు నచ్చింది మనం చేసుకోవచ్చు మనకు నచ్చింది చేసి ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతురు ఏందో ఏమో సరేలేండి థ్యాంక్ యూ వెళ్దాం.